వైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని పాల 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తాను. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటాను. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రఖ్యాపనలు. ప్రసాదం, నీని లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోగకారం చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. పిల్లవారుజామున 3 ఇళ్ళు సూపర్మార్కెట్స్ వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ
ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి నేను ఎన్నో స్థానం ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు వచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే శ్లోకం ఉండాలి, ఏడు కొండలు వాడాలి, వెంకటరమణాలు గోవిందాలు గోవిందాలు తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకమే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతో మొత్తం ప్రశాంతం చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్పిస్తామని తెలియజేసుకుంటూ